హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నోటిఫికేషన్ అడ్డా. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మీ ముందుకు ఒక మంచి నోటిఫికేషన్ తీసుకొచ్చాము. ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్ నుండి 44 పోస్టులతో ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఒకసారి మనం డీటెయిల్డ్ వేకెన్సీ నోటిఫికేషన్ చూద్దాం. టెక్నికల్ అసిస్టెంట్ లైఫ్ సైన్స్ వాళ్ళకి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 14 ఉన్నాయి. అన్రిజర్వ్ వాళ్ళకు 6, ఎస్సీ 2, ఎస్టీ 2, ఓబీసీ 3, ఈడబ్ల్యూఎస్ 1 ఉంది. సో పే స్కేల్ వచ్చేసి 6th పే ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి టెక్నీషియన్ 1, ఇందులో టోటల్ 26 పోస్టులు ఉన్నాయి. అన్రిజర్వ్ వాళ్ళకు 11, ఎస్సీ వాళ్ళకు 4, ఎస్టీ వాళ్ళకు 1, ఓబీసీ వాళ్ళకి 8, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 2 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ వన్ అటెండర్ వేకెన్సీస్ వచ్చేసి 4 వేకెన్సీస్ ఉన్నాయి టోటల్. సో వీళ్ళకు కూడా 6th పే ఉంటుంది. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్స్ని వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. సో మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా మీ అప్లికేషన్ని 19th ఏప్రిల్ ఈ మంత్ 19th 5:30 లోపల చేరేలాగా మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి మనం క్వాలిఫికేషన్స్ చూస్తే పోస్ట్ ఏకి టెక్నికల్ అసిస్టెంట్కి వచ్చేసి ఏదైనా డిగ్రీ స్పెషల్లీ లైఫ్ సైన్స్లో పాస్ అయి ఉంటే సరిపోతుంది మీరు అప్లై చేసుకోవడానికి. సో ఏజ్ లిమిట్ వచ్చేసి 30 ఇయర్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి టెక్నీషియన్స్కి ఇంటర్మీడియట్ సైన్స్ లోపల 55 మార్క్స్తో పాస్ అయి ఉంటే మీరు ఈ జాబ్ చేయడానికి ఎలిజిబుల్. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ వచ్చేసి 28 ఇయర్స్ ఉంది. ఒకసారి మీరు గమనించగలరు, ఇంటర్మీడియట్ లేదా ఇంటర్మీడియట్ పాస్ ఇన్ సైన్స్ సబ్జెక్ట్ విత్ 55 మార్క్స్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. సో మీరు ఒకసారి ఇది గమనించి అప్లై చేసుకోగలరు. నెక్స్ట్ వచ్చేసి ల్యాబొరేటరీ అటెండెంట్ జాబ్స్ తీసుకుంటే 10th క్లాస్ విత్ 50% మార్క్స్ ఉంటే మీరు ఈ జాబ్ అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు ఇక ప్లస్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ కూడా అడిగారు. దట్ టు గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ల్యాబొరేటరీలో మీకు ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ ఉండాలని వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఈ జాబ్కి వచ్చేసి 18 to 25 ఇయర్స్ మాత్రమే వాళ్ళు మెన్షన్ చేశారు. ఇది ఒకసారి మీరు గమనించాలి. నెక్స్ట్ ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు. ద అప్లికేషన్ ఎలా ఫార్వర్డ్ చేయాలి అంటే ఒకసారి మీరు చూడండి క్లియర్గా. ఇక్కడ క్లియర్గా చూస్తే మీకు అర్థమవుతుందండి, ద డైరెక్టర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్ సెక్టార్ 8 ద్వారకా న్యూఢిల్లీ 110077. సో మీరు ఈ నేమ్ పైన మీ యొక్క డీటెయిల్స్ని కానీ మీ పోస్ట్ చేయాల్సిన అడ్రస్ అండి ఇది, ఒకసారి గమనించగలరు. సో ఎస్సీ ఎస్టీ ఉమెన్ కేటగిరీ వాళ్ళకు ఫీ ఎగ్జామ్షన్ ఉంది, వాళ్ళు ఎలాంటి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ కేటగిరీ వాళ్ళు మాత్రం బీసీ అండ్ జనరల్ కేటగిరీ మాత్రం 300 రూపీస్తో ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ క్లియర్గా ఇచ్చారు, బేస్డ్ ఆన్ రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారానే ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇది మీరు గమనించగలరు. లాస్ట్ డేట్ వచ్చేసి 19th ఏప్రిల్. సో మర్చిపోవద్దు, అప్లికేషన్ ఆన్లైన్లో యాక్సెప్ట్ చేయట్లేదు, సో పోస్ట్ ద్వారానే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అప్లై చేసుకోగలరు. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.